నా పేరు పెంచలయ్య. మేము రాపూర్ మండల బీజేపీ నాయకులము. ముంబైలోని అంబేద్కర్ గారి స్వగ్రామం పైన కొంతమంది గుర్తు తెలియని కుహానావాదులు దాడి చేశారు. ఈ దాడిని రాపూర్ మండల బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది. మేము బీజేపీ తరఫున ఈ కుహానావాదుల్ని వెంటనే అరెస్ట్ చేసి తగిన శిక్ష శిక్షించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం భారతదేశంలో అన్ని నిమ్న వర్గాలకు రక్షణగా నిలుస్తుంది. అటువంటి భారత రాజ్యాంగం రాసిన మహానుభావుడు ఒక ఇంటిపైన దాడి చేయటము హేమీయమైన చర్చగా వర్ణిస్తున్నాము. బీజేపీ దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కుహానావాదుల్ని తీవ్రంగా శిక్షించవలసిందిగా మేము బీజేపీ తరఫున కోరుతున్నాము. రంగయ్య, ఎంఆర్పీ సంగడే నియోజకవర్గం ఇన్ఛార్జీని. ఈ మధ్య 4 రోజుల క్రితం భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సొంత ఇల్లు అయినటువంటి ముంబై రాష్ట్రంలోని రాజగృహ పైన కొంతమంది గుర్తుదిన వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను, భారతదేశం అన్ని చోట్ల మా నాయకులు మందకృష్ణమాది గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్న సర్వలు మనం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14 పడితే జ్ఞానదినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా భారతదేశం లాంటి ప్రజాసముఖ వ్యవస్థ, భారతదేశం అంటే రాజ్యాంగం మాకు లేదని బాధపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికాలో చదువుకున్న రోజుల్లో ఆయన జ్ఞాపకానికి గుర్తుగా ఇప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక పీఠం కట్టించున్నారు అమెరికాలో కూడా. ఈరోజు ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ అంబేద్కర్ను కొనియాడుతున్న రోజుల్లో ఆయన మహారాష్ట్ర రాజగృహంలోని ఆయన సొంత నివాసమైనటువంటి రాజగృహం పైన దాడి చేయడం అంటే భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ పైన దాడిగా, అదేవిధంగా పార్లమెంటు పైన దాడి కంటే ఇది హేయమైన దాడిగా, భారత రాజ్యాంగం పైన ప్రజాస్వామిక వ్యవస్థ పైన దాడిగా అభివర్ణిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెంటనే స్పందించి సిబిఐ విషయాన్ని జరిపించి దానికి బాధ్యులైన వారు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ప్రకాశ్ అంబేద్కర్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనుడైన ప్రకాశ్ అంబేద్కర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.